నిన్నే పోలవరం పనులు ఆపేశారు. 10,50,000 మంది రైతులు వెళ్ళి చూసి వచ్చారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టులో 25.72 మీటర్లు, అంటే దగ్గర దగ్గర 80 అడుగులు పైగడి ఈ గోదావరి తల్లి నీళ్లు స్పిల్వే మీద పడి నిన్న రివర్స్ స్లూయిస్ గేట్లో నీళ్ళు వెళ్ళటం చూసాం. ఇవాళ ఏదైతే క్రస్ట్ ఉంటుందో స్పిల్వే క్రస్ట్ 25.72 మీటర్లు దాటి గోదావరి తల్లి స్టిల్లింగ్ బేసిన్ మీదుగా స్పిల్ ఛానల్ మీదుగా 3 కిలోమీటర్లో 100,000 సంవత్సరాలు మన ఊహకు కూడా తెలియదు గోదావరి తల్లి ప్రవాహం ఎలా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలా వెళ్ళే ప్రవాహాన్ని ఈ స్పిల్వే కట్టి గోదావరి ప్రవాహం ఇవాళ స్పిల్వే మీదుగా మళ్ళీ సముద్రం ధవళేశ్వరానికి వెళ్ళిందంటే ఇది సంవత్సరాల శతాబ్దాల కళ, దశాబ్దాల కళ. ఆ దశాబ్దాల శతాబ్దాల కళ సాకారమై పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పనులాపేశారు. ఇవాళ పులివెందులు పంచాయతీ పెట్టి 15 రోజుల్లో మీ లెక్కలు తెలుసుకోండి. ఆయన ఇచ్చిన తాకీద్ ఏంటంటే 15 రోజుల్లో సెటిల్ చేసుకోండి, అంటే సెటిల్మెంట్ సెటిల్ చేసుకోవాలంట. అక్కడ ఒక ఇంజనీరింగ్ కంపెనీ, వేలాది మంది కార్మికులు ఇంజనీర్లు, దేశ విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు అంతా పనిచేస్తుంటే ఇవాళ నిండు గోదావరి 7 లక్షలు వచ్చింది గోదావరి క్యూసికులు, 7 లక్షలు క్యూసికులు. ఈ సంవత్సరం 15 లక్షల క్యూసికుల పైన ఓవర్ వస్తుందని మరి 35 ఏళ్ల యావరేజ్లో ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఇవాళ ఇటువంటి సమయంలో అక్కడ ఏదైతే మిషనరీ పెట్టుకొని ఇంజనీర్లు పెట్టుకొని పనులు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా 15 రోజుల్లో సెటిల్ చేసుకోండి. ఎలా? కన్సెంట్ ఇవ్వండి. కన్సెంట్ ఇవ్వకపోతే మ్యూచువల్ కన్సెంట్ ఇవ్వండి. మనం మాట్లాడేసుకొని 15 రోజుల్లో మీరు సెటిల్ చేసుకొని బయటకు వెళ్ళిపోమని. ఇది పులివెందుల్లో జరుగుద్ది. ఈ పులివెందుల పంచాయతీ అక్కడ పనిచేసే ఏజెన్సీకి మీరు తప్పు చేశారని కానీ, లేదా మీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయని కానీ, లేకపోతే పనులు మీరు చేయలేదని కానీ ఇటువంటి ఆరోపణలు లేవు. కేవలం వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఆ మట్టి కట్టల పని మిగిలి ఉంది. ఇంకా 150 అడుగుల మట్టి కట్ట కట్టాలి, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కొట్టేయాలని, మిగిలిపోయిన మట్టి పనులు చేసుకోవాలని. పవర్ ప్రాజెక్టు ఏపీ జెన్కో వాళ్ళు ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీకి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్సులు కానీ మొబిలేషన్ అడ్వాన్సులు కానీ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం జరిగాయి. ఇవాళ ఇవన్నీ కూడా కలిపి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ మనుషులకి ఇచ్చుకోవడానికి ఇవాళ గోదావరి తల్లి ఏదైతే పోలవరం ప్రాజెక్టులో జరిగే పనుల్ని ఈ విధంగా దెబ్బతీశారంటే రైతుల పట్ల, ప్రజల పట్ల వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నేను హడావుడిగా కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళాను. ఎందుకు? మన పోలవరానికి వచ్చే నీళ్ళని ఎంత తెలియగలడు చూడండి. 400 కిలోమీటర్లో తెలంగాణ భూభాగంలో కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తాడండి. అంటే మన పోలవరానికి వచ్చే గోదావరి నీళ్ళనే 400-500 కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో కాలువల్లోవి ఈ తెలియగల్లాడు ఈ కిందకు వచ్చే నీళ్ళని పైకి తీసుకెళ్తాడు. లేకుండా